ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు 2022 జనవరి 6-7 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వెస్ట్ బెరీ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి రాయప్రోల్ భగవన్ వెల్లడించారు. భీమవరంలో గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఉండి ఎమ్మెల్యే మంతిని రామరాజు మాట్లాడుతూ, ప్రాచీన హోదా కలిగిన తెలుగు భాషకు ఇప్పుడు ప్రతి గడప ఒక బడి గుడి కావాలన్న కృత నిశ్చయంతో తలపెట్టిన అంతర్జాతీయ తెలుగు సంబరాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఆంధ్రుల ఖ్యాతిని నలు దిశల వ్యాప్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఇందుకొరకు ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని, గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మంతిని రామరాజులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కడిమిలి వరప్రసాద్ సహస్రవదాని, సంబరాలు ప్రధాన కార్యదర్శి రాయప్రోల్ భగవాన్, పరిషత్ కార్యదర్శి రెడ్డప్ప దావేజీ, సంయుక్త కార్యదర్శులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మంతిని రామ్కుమార్ రాజు, ఉత్సవ కమిటీ సమన్వయకర్తలు నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, అరటి ప్రకాష్, బండరాంబాబు, పేరిచెర్ల లక్ష్మణ వర్మ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కంతేటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద విధంగా అందరూ కూడా విజయవంతమైన తెలియజేస్తున్నా. ఏదైనా తెలుగులో చూస్తే ఈరోజు తెలుగు అంటే మనుగడలో వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు చూస్తుంటే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించి వారి యొక్క గౌరవించే గౌరవ మాతృభాషని గౌరవించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఉంది. అయినప్పుడు ఈరోజు మనకి తెలుగులో ఉదాహరణకి రెండు మూడు మాట్లాడుతున్నాం. మా మమ్మీ అంటారు ఇంగ్లీష్లో, మా అమ్మగారు తల్లిగారు అంటాం, దాంట్లో ఎంత మమ్మతుంది. డాడీ అంటారు, తల్లి గారు, నాన్నగారు, బ్రదర్, సోదరుడు, అన్నగారు, అలా ఎన్నో మనకి ఒక మాట మాట్లాడితేనే ఆ మాటలో ఒక గౌరవం, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తే గౌరవం. ఎప్పుడు కూడా ఎదుట వ్యక్తిని మనం గౌరవిస్తే ఆ ఎదుట వ్యక్తి మనం ప్రేమిస్తారు, మనం గౌరవిస్తారు. అది మన సిద్ధాంతం, మన యొక్క పూర్వీకులు ఇచ్చిన మన యొక్క ఆస్తి. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ముందరికి లాగి ఈ మనుగడలో వెళ్లకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించేస్తున్నారు కాబట్టి ప్రత్యేక వారికి నిజంగా కూడా మనం అందరూ కూడా ఉంటాము. అదేవిధంగా ఏదైతే జాన్యువరి అంటే మనకి పండగ వాతావరణం, అటువంటి సమయంలో మీరు 6-7 తారీఖు మంచి దేశ మంచి రోజు మంచి కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా మనం కూడా బయట నుంచి విలేజ్ నుంచి బయట వచ్చి ట్రైన్లో కూడా రావడానికి అవకాశం, ఇప్పుడు విలువైన సమయం వాళ్ళ యొక్క సమయాన్ని కూడా కేటాయించడానికి మంచి డేట్స్ సెలెక్ట్ చేసి పెట్టిన వారి కమిటీ వారు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదైతే ఆంధ్ర శాస్త్ర పరిషత్ ఉందో అది సుమారుగా 70 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రారంభమైనప్పటికీ మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో ఏ విధమైన యాక్టివిటీస్ కానీ ఏ విధమైన దీని మీద పట్టింపు లేనప్పుడు సమయంలో మరి మన గజన్ శ్రీనివాస్ గారు కానీ రాయప్రోల్ భగవాన్ గారు కానీ ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క పరిషత్తుని మరి ముందరికి తీసుకెళ్ళాలి, అది కూడా మన భీమవరం నుంచి ప్రారంభించాలి అని జిల్లా అన్నింటిలో కూడా సంబంధించి కమిటీలు వేయడం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కమిటీలు వేయడం కానీ చేసి దాన్ని మనలో పడకుండా ముందుకు తీసుకెళ్తున్నారు వారికి. ఎందుకంటే ఈ రోజు ఏదైనా కార్యక్రమం చేయాలంటే డబ్బు ఒకటే కాదు, సమయం కూడా కావాలి. ఆ సమయాన్ని కూడా ఈ యొక్క విలువైన పెద్దలందరూ కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదైతే మా కాన్స్టిట్యూన్సీలో అంటే మనందరికీ మన కాన్స్టిట్యూన్సీలో అంటే మన విభాగంలో ఇటువంటి కార్యక్రమంకి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వారి యొక్క విలువైన సమయాన్ని వారు కూడా వీళ్ళు వచ్చారు కదా వీళ్ళే చేసుకుంటారు కదా అని అనుకోకుండా మనం కూడా తరగతి చేసి ఆర్థిక ఆర్థికంగా చేయగలరు, కొంత స్కందానం చేయగలరు. ఎవరైతే ఏ విధంగా ఏ రంగంలో ఎవరైతే చేయగలరో వాళ్ళందరూ కూడా ముందరికి వచ్చి ఉదయ నియోజకవర్గాలే కాదు భీమా నియోజకవర్గాలందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది.